ఇక్కడ పచ్చని పంట పొలాలు సైతం రియల్ ఎస్టేట్ గా మారిపోతున్నాయి. రియల్ ఎస్టేట్స్ దారులకు అడ్డు అదుపు లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేది అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే కాబట్టి వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా జగ్గంపేటలో రియల్ ఎస్టేట్స్ దారులు పంట పొలాలను ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. పొలాల రైతులకు ఎక్కువ ధర ఎరవేసి కొంత సొమ్ము అడ్వాన్స్ గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటున్నారు. ఆ అగ్రిమెంట్ ఆధారంగా ఆ పంట పొలాల్లో లేఅవుట్లు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏ లేఅవుట్ వేసినా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అనుమతులు తీసుకోవాలి. కానీ వారి అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేసి స్థలాలను అమ్మేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాలే జగ్గంపేటలో కొనసాగుతున్నాయి. వాటికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారు. దీంతో ఇటువంటి వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ, జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వెనుకనున్న జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డులో సర్వే నెంబర్ 69లో ఎటువంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వేశారని అన్నారు. అలాగే జగనన్న కాలనీకి ఆనుకొని 74 సర్వే నెంబర్లో మరొక లేఅవుట్ వేశారని, దానికి కూడా అనుమతులు లేవని తెలిపారు. అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్స్ పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన సమాజ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఇటీవల జగ్గంపేటలో చూసుకున్నట్లయితే పంట పొలాలని, అలాగే దుంపతోటలు అయ్యి పండించే పొలాలన్నింటినీ కూడా అనధికారికంగా మరి లేఅవుట్లు వేసి ఎటువంటి పర్మిషన్లు లేకుండా, గుడా పర్మిషన్ కానీ లేదా పంచాయతీ వారి పర్మిషన్లు కూడా లేకుండా వారికి మభ్య పెట్టి, లేకపోతే వారితో ఏం మాట్లాడి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అయ్యే ఎటువంటి ఏది లేకుండా కోట్లాది రూపాయలు ఇక్కడ ఒక సెంటు కొనాలంటే 300,000-400,000 రూపాయలకు పెట్టేసేసి అనధికారికంగా మరి ఈ సైట్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ దారులు ఈ మధ్య కాలంలో మళ్ళీ పీటెక్కిపోతూ ఉన్నారు. కాబట్టి ఏ సైట్లకైతే, ఏ స్థలాలకైతే గుడా పర్మిషన్ కానీ పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా లేఅవుట్లు చేసి అమ్ముతున్నారో వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని మరి మా పార్టీ తరఫున నేను పక్కాగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ప్రజలను మోసం చేసి అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు సంపాదించేసేసి ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కూడా లేకుండా, సౌకర్యాలు లేకుండా మరి ఇక్కడ ఈ యొక్క భూములను అన్నింటినీ కూడా పంట, రెండు పంటలు పండే భూముల్ని, అలాగే మెరక వ్యవసాయాలు చేసే వాళ్ళని కూడా మభ్య పెట్టేసేసి ఇక్కడ అనేక కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇటువంటి రియల్ ఎస్టేట్ దారులపై తగు చర్యలు తీసుకుని ఏ ఏ స్థలాలకైతే గుడా పర్మిషన్ లేవో వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాజేంద్ర రాజు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ, జగ్గంపేట, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లా. మాకు జగ్గంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అనధికారిక లేఅవుట్లు ఈరోజే మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఈ రీసెంట్గా 2 నెలలు అవుతుంది ఈ పంచాయతీకి వచ్చి, దీని మీద ఏదైతే గ్రామంలో అనధికార లేఅవుట్లు ఉన్నాయో తగు ఈ లేఅవుట్లు పరిశీలించి మా రికార్డులు కూడా పరిశీలించిన తర్వాత వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసు ఇచ్చిన తదుపరి చట్ట ప్రకారం 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోకవరం రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనకగల సర్వే నంబరు 69లో అనధికారిక లేఅవుట్ గుర్తించడం జరిగింది. ఈ లోటుదారునికి వెంటనే మేము నోటీసులు జారీ చేసి ఫ్లెక్సీలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అనధికారిక లేఅవుట్లు ఎవరోకాలు ఎటువంటివి కూడా జరగకూడదు. అటువంటివి జరిగిన సో వాళ్ళ మీద మేము క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.